బోండా ఉమా ఉమ్మగారు అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే విభజన చట్టంలో మనకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్పష్టంగా ఆ రోజు చట్టంలో పెట్టారు అధ్యక్ష. దాన్ని 2014-19 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఎవ్రీ మంత్ అలాగే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ రివ్యూ చేసి దాన్ని త్వరితగతిన ఆ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేదానికి శ్రద్ద చూపించడం వల్ల తాడేపల్లిగూడెం కానీ తిరుపతి కానీ ఐఐటి కానీ ఐఏఎం కానీ అలాగే ఐసర్ కానీ అలాగే నీట్ కానీ ఇవన్నీ కూడా ఐటీడీఎం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగినాయి అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నిధులు వచ్చినా సరే అధ్యక్ష, సెంట్రల్ యూనివర్సిటీ కానీ అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కానీ తలసేకరణలో అలాగే దానికి కన్స్ట్రక్షన్ విషయంలో ఇప్పుడే ఉచి చౌదరి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు కర్నూలు యూనివర్సిటీలో కానీ ఇవన్నీ వచ్చినాయి అధ్యక్ష. దీన్ని ఇవాళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా దీన్ని మీ చాలా అగ్రెసివ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అన్ని రకాల అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు ఎడ్యుకేషన్ యూనిట్లు కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ని ఖచ్చితంగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో మౌలిక సదుపాయాలు కానీ అడ్మిషన్స్ కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోమని మన రాష్ట్రానికి సంబంధించి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు రావాల్సినటువంటి తీసుకురావాల్సినటువంటి యూనివర్సిటీ మీద కూడా గౌరవ మంత్రివర్యుల్ని దృష్టి పెట్టమని కూడా కోరుకుంటున్నాం.